फ्रेंड्स वेलकम बैक टू अवर सेशन मन माइक्रोसॉफ्ट एक्सेल स्टेटस बार अंटे एंटी अनेदि तेलुसुकुंदाम ओके ना स्टेटस बार अंटे एंटंटे मनम ओक एक्सेल वर्कशीट वर्क चेस्तुन्नप्पुडु ए वैल्यूस अयिते सेलेक्ट चेसुकुन्नामो आ सेलेक्टेड सेल्स योक्क सम एंत उंदि अदे विधंगा एन्नि सेल्स सेलेक्ट चेसुकुन्नाम अदे विधंगा वाटि योक्क एवरेज एंत अनेदि चेप्तुंदि అదే విధంగా మనం పర్టికులర్ ఎక్సెల్ వర్క్షీట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ క్యాప్స్ లాక్ అనే బటన్ ఆన్ అయి ఉంటే ఆన్ అయినట్టు చూపిస్తుంది, ఆఫ్ అయితే ఆఫ్ అయినట్టు చూపిస్తుంది అన్నమాట. అదేవిధంగా నంబర్ లాక్ కానీ స్క్రోల్ లాక్ కానీ యాక్టివ్లో ఉన్నాయా ఇన్యాక్టివ్లో ఉన్నాయా అని కూడా మనకి స్టేటస్ బార్లో చూపిస్తుంది. మనకి ఈ స్టేటస్ బార్ అనేది బాటమ్ ఆఫ్ ద వర్క్షీట్లో ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే షీట్ బార్ ఉంటుంది కదా, షీట్ ట్యాబ్ అనేది బాటంలో షీట్ వన్ షీట్ టూ అని వీటి యొక్క డౌన్ లైన్లో ఉంటుందన్నమాట ఈ స్టేటస్ బార్ అనేది. ఓకేనా, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్తో స్టేటస్ బార్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సచిన్, లక్ష్మణ్, ద్రావిడ్, గంగూలీ, యువరాజ్ అనే 5 క్రికెటర్స్ యొక్క సమ్ స్కోర్ అనేది ఎంత టోటల్ కౌంట్ వచ్చిందనేది చూద్దాం. ఓకేనా, సో మనం చూడాలి అంటే ముందుగా సచిన్ యొక్క స్కోర్ అనేది సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకోవాలన్నమాట యువరాజ్ వరకు. ఓకేనా, సో నేను మొత్తంగా 5 సెల్స్ అనేవి డ్రాగ్ చేసుకున్నాను, సారీ 5 సెల్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 5 సెల్స్ యొక్క సమ్ అనేది మనకి స్టేటస్ బార్లో బాటంలోని చూపిస్తుంది అన్నమాట. సమ్ అనేది ఎంత వచ్చింది ఈ 5 క్రికెటర్స్ది 956 వచ్చింది. వీటి యొక్క వీళ్ళ యొక్క మొత్తం యావరేజ్ అనేది 191 అనేది వచ్చిందనమాట. ఇది ఎలా అంటే టోటల్గా మనం 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో టోటల్ 956 డివైడెడ్ బై 5 వేస్తే ఈ యావరేజ్ వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి స్టేటస్ బార్ అనేది ఉంటుంది. మనకి ఈ స్టేటస్ బార్లో బై డిఫాల్ట్గా యావరేజ్, కౌంట్ అండ్ సమ్ మాత్రమే చూపిస్తాయి. సమ్ అంటే ఎడిషన్ అనమాట. ఓకేనా, ఇవి కాకుండా మనకి మనం మొత్తం సెలెక్ట్ చేసుకున్న 5 క్రికెటర్స్లో ఎవరు ఎక్కువ రన్స్ స్కోర్ చేశారు, ఎవరు తక్కువ రన్స్ స్కోర్ చేశారు అనేది చూడాలనుకున్నట్లయితే మనకి స్టేటస్ బార్ అని ఎక్కడ ఉంటుందని చెప్పాం, షీట్ ట్యాబ్స్ ఉన్నాయి కదా ఆ డౌన్ లైన్లో ఉందని చెప్పాం. సో ఆ డౌన్ లైన్లో మనం రైట్ క్లిక్ ఇచ్చి మినిమం అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ మినిమం ఆప్షన్ టిక్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ ఇస్తే పైన కస్టమైజ్ స్టేటస్ బార్ అని ఉంది. కస్టమైజ్ స్టేటస్ బార్ అంటే మనకు నచ్చిన విధంగా చేసుకోవడం అనమాట. సో ఈ కస్టమైజ్ స్టేటస్ బార్ ఓపెన్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏమేమి కావాలో టిక్ చేసుకున్నట్లయితే అవన్నీ వస్తాయన్నమాట. ఓకేనా, ఇప్పుడు నాకు తక్కువ ఎవరు స్కోర్ చేసారో కావాలి అంటే మినిమం పెట్టుకుంటాను, అదేవిధంగా ఎక్కువ ఎవరు స్కోర్ చేసారో కావాలంటే మ్యాక్సిమం పెట్టుకుంటాను. ఇప్పుడు మనం చూసినట్లయితే మినిమం 139 అంటే ఎవరు యువరాజ్, మ్యాక్సిమమ్ 281 అంటే ఎవరు లక్ష్మణ్. సో ఈ విధంగా మనం మినిమం మ్యాక్సిమం పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఈ డాక్యుమెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు క్యాప్స్ లాక్ బటన్ అయినది ఆన్ అయ్యిందా ఆఫ్ అయినది ఆఫ్ అయి ఉందా అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. అగైన్ మనం ఈ స్టేటస్ బార్లో ఎంప్టీ స్పేస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి మనం ఇక్కడ క్యాప్స్ లాక్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే మనం క్యాప్స్ లాక్ బటన్ అనేది ఆన్ అయి ఉంటే మనకి స్టేటస్ బార్లో చూపిస్తుంది, ఆఫ్ అయితే మనకి చూపించదు అనమాట. ఇప్పుడు నా కీబోర్డ్లో క్యాప్స్ లాక్ అనేది ఆఫ్ స్టేటస్లో ఉంది. సో ఇప్పుడు నేను క్యాప్స్ లాక్ బటన్ని హిట్ చేశాను, హిట్ చేశాను కనుక క్యాప్స్ లాక్ అనేది మనకు వచ్చింది. ఓకేనా, అదేవిధంగా నంబర్ లాక్ కోసం చూద్దాం. నంబర్ లాక్ అని మరొక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని టిక్ చేసుకుందాం. ఇక్కడ నేను ఆల్రెడీ నంబర్ లాక్ అనేది యాక్టివ్లో ఉంది కనుక నమ్ లాక్ అనేది చూపించింది. ఇప్పుడు నేను నమ్ లాక్ని క్లిక్ చేసి ఆఫ్ చేశాను అనుకోండి, నమ్ లాక్ అనేది డిసప్పియర్ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్టేటస్ బార్లో మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఏ ఆప్షన్స్ కావాలంటే అవి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జూమ్ స్లైడర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చివరిలో. ఇది మనకు వద్దు అనుకున్నట్లయితే టిక్ తీస్తే పోతుంది, కావాలి అంటే టిక్ పెట్టుకుంటే వస్తుంది. అదేవిధంగా మనకి ఇంకా చాలా నెంబర్స్ ఉంటాయి, పేజ్ నెంబర్ అని, ఓకేనా, ఇలా వర్క్బుక్ స్టాటిస్టిక్స్ అని వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. మీ యొక్క అవసరం బట్టి ఇవన్నీ టిక్ చేసుకుంటారనమాట ఫ్రెండ్స్. ఓకేనా, ఇది స్టేటస్ బార్ కోసం. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నేను హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ టైం, బాయ్.